హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, వల్లభనేని వంశీ ఈ పేరు ఏపీ రాజకీయాలకు సుపరిచితమే. పొలిటికల్ డైనమిట్ లాంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. అదే పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తనపై చిన్న విమర్శకు కూడా గట్టిగా రియాక్ట్ అయ్యే ఎమ్మెల్యే వంశీ కొన్ని రోజుల నుంచి ఎలాంటి సౌండు చేయటం లేదు. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు, ఆ తర్వాత యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హెచ్చరికలపైన కూడా ఆయన స్పందించలేదు. ఎప్పుడూ పరుష పదాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వంశీ ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారా? అసలు వంశీ రాజకీయ వ్యూహం ఏంటి అనే అంశం అన్ని పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం ఎప్పుడూ చర్చల్లో నలుగుతూనే ఉంటుంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్గా తెలుగుదేశం అస్త్రాలు సంధిస్తోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పైన తరచూ విరుచుకుపడే వంశీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది టీడీపీ. సరైన సమర్థుడైన నేత కోసం ఇన్నాళ్ళు గాలించింది. సరిగ్గా నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. దీంతో ఆయనకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అనే ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వైసీపీకి రాజీనామా చేసే టైంలో తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అంటే అభిమానం ఉందని చెప్తూనే వంశీ కోసం తనకు అన్యాయం చేశారని వాపోయారు. వంశీపైన వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. తెలుగుదేశం నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన సభలో వంశీని పిల్ల సైకోగా అభివర్ణించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, గుణపాఠం చెప్తామని లోకేష్ గట్టిగా హెచ్చరికలు చేశారు. మామూలుగా అయితే ఫైర్ బ్రాండ్ అయిన వల్లభనేని వంశీ లోకేష్ యార్లగడ్డ విమర్శలకు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చేవారు. అయితే తన స్వభావానికి విరుద్ధంగా ఆయన సైలెంట్గా ఉండిపోవడం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా వంశీ రాజకీయాలకి దూరంగా ఉన్నారా అనిపించేలా పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి అసలు పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా చంద్రబాబు లోకేష్ల విమర్శలపైన వైసీపీలో ముందుగా రియాక్ట్ అయ్యేది మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని. ఆయన తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీలే. అలాంటిది డైరెక్ట్గా తననే టార్గెట్ చేసిన వంశీ పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రెచ్చగొట్టినట్టు మాట్లాడినా రెచ్చిపోకుండా పరిణితి ప్రదర్శించాలనుకుంటున్నారా, లేక సమయం కోసం వేచి చూస్తున్నారా? అసలు ఎమ్మెల్యే వంశీ రాజకీయ వ్యూహం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఎమ్మెల్యే వంశీ సహజ శైలికి భిన్నంగా కొంతకాలంగా వ్యవహరించడం హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గంలో మంచి నేతగా పేరున్న, మాటల విషయంలో మాత్రం వంశీ ఎక్కువ చేస్తారనే అభిప్రాయం ఉంది. పైగా టీడీపీ ద్వారా పేరు తెచ్చుకుని ఆ పార్టీ అధినేతతో పాటు ఆయన కుమారుడు లోకేష్పై తీవ్ర విమర్శలు చేసిన వంశీ వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీలో ఉంటారా లేదా అనే అనుమానాలు అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయట. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకి జగన్ సీటిచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇప్పటికే గుంటూరులో ఎమ్మెల్యే గిరిని పక్కన పెట్టేశారు. చీరాల్లో కర్ణం బలరాం పరిస్థితి అయోమయంలో ఉంది. విశాఖలో వాసుపల్లి గణేష్ సీటు పైన కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అదే పరిస్థితి వల్లభనేనికి ఎదురైతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ సాగుతుంది. ఏం జరుగుతుందో తెలియక వంశీ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కూడా వైసీపీకి సముచిత స్థానం ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్లాలో అనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. తెలుగు తమ్ముళ్లకు మెయిన్ టార్గెట్గా మారిన వంశీ ఇంత తిట్టిపోసినా టీడీపీ గూటికి వెళ్ళలేక ఏ టర్న్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా తయారైంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.